అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకు ఏమి కావాలో, ప్రభుత్వ ఫలాలు ఏ రకంగా అందించాలో నిరంతరం అవి అందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నాడు మన కోవెలమూడి రవీంద్ర. గుంటూరు నగరంలో టీడీపీ కార్యకర్త కావచ్చు, సగటు నగర పౌరుడు కావచ్చు, ఏ మహిళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది మాకున్న అవసరమని అన్నప్పుడు, ఆ అవసరాన్ని ప్రభుత్వం తీర్చే పథకం ఏదైనా ఉందన్నప్పుడు ఖచ్చితంగా దానిని వారికి చేరువ చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నాడు కోవెలమూడి రవీంద్ర. ఇప్పుడు శని, ఆది, సోమవారాలు ఈ 3 రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు, కుంకుమ నగదు పంపిణీ చేయబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విషయాన్ని కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా చేరువ చేస్తున్నారు కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని. ఇప్పటికే సుమారు 5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 150 కోట్లు నగదు అందజేయటానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాంకర్లతో చర్చించి నగదును కూడా సిద్ధం చేశారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. లబ్ధిదారులకు 3000 రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి 2000 నోటు 1, అదేవిధంగా 500 నోట్లు 2 ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేశారు. గ్రామ, మండల, మున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలో 3 బృందాలు 3 రోజుల పాటు వీటిని పంపిణీ చేయనున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వ ఫలమైనా, ప్రభుత్వ పథకమైనా ఏదైనా సరే ప్రజలకి అందినప్పుడే దానికి ఉన్నటువంటి గొప్పతనం తెలుస్తుంది. అదేవిధంగా ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం యొక్క పనితనం అందరికీ తెలుస్తుంది అని చెబుతున్నారు మన కోవెలమూడి రవీంద్ర.